ఒకప్పుడు సామ్ అనే ఓ బాలుడు చిన్న పల్లెటూరులో నివసించేవాడు సామ్ చాలా మంచి మనస్సున్నవాడు ఎవరికి అయినా సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేవాడు అతని కుటుంబం చాలా ధనవంతుడు కాకపోయినా అతను ఒకరోజు తన దయ తిరిగి వస్తుందని నమ్మేవాడు ఒకరోజు సామ్ గ్రామం మార్కెట్లోకి వెళ్తుండగా పండ్లతో నిండిన బరువైన బుట్టను మోసుకుంటూ ఓ వృద్ధ మహిళను చూశాడు ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ఆమె వద్దకు వెళ్లి సహాయం చేయడానికి సిద్ధమయ్యాడు వృద్ధ మహిళ కృతజ్ఞతతో ధన్యవాదాలు యువకుడా నీ దయను మర్చిపోలేను అని చెప్పింది సాం సంతోషంగా ఆమె బుట్టను ఇంటివరకు మోసి వెళ్లి ఉంచాడు కృతజ్ఞతగా ఆ వృద్ధ మహిళ సాంకు కొన్ని తాజా పండ్లు ఇవ్వడానికి ప్రయత్నించింది కాని సాం సౌమ్యంగా నిరాకరించి మీకు సహాయం చేయడం నాకు సంతోషంగా అనిపించింది నాకు ఎలాంటి ప్రతిఫలం అవసరం లేదు అని చెప్పాడు ఆ వృద్ధ మహిళ చిరునవ్వుతో దయా నా బిడ్డ బూమరాంగ్ లాంటిదే అది ఎప్పుడూ ఊహించని విధంగా తిరిగి వస్తుంది అంది రోజులు వారాలుగా మారాయి ఒకరోజు సామ్ కుటుంబం కష్టాల్లో పడింది ఓ పెద్ద తుఫాను వారి పంటలను నాశనం చేసేసింది వారికి తిండికి సరిపడా డబ్బు కూడా లేకుండా పోయింది సామ్ చాలా ఆందోళన చెందుతూ రాబోయే రోజుల్లో వారు ఎలా బ్రతుకుతారో అనుకుంటున్నాడు సాం నిరాశతో ఉన్నప్పుడు ఇంటి తలుపు తట్టింది ఆశ్చర్యకరంగా అది మార్కెట్లో సాయం చేసిన ఆ వృద్ధ మహిళే సాం కుటుంబం కష్టాల్లో ఉన్నట్లు తెలుసుకుని పండ్లు కూరగాయలు ధాన్యాలతో నిందిన బుట్టను తీసుకుని వచ్చింది నువ్వు నాకీచోట ఎక్కువ అవసరమైనప్పుడు సహాయం చేశావు ఇప్పుడు నీకు నేను సహాయం చేయాలనిపిస్తోంది అని ఆ మహిళ సున్నితంగా అంది సామ్ అస్సలు నమ్మలేకపోయాడు ఆ వృద్ధ మహిళ చెప్పినట్టుగానే అతని సహాయం తిరిగి అతనికి చేరిందని అర్థమైంది ఆ రోజు తర్వాత సామ్ ఇతరులకు సహాయం చేయడం కొనసాగించాడు దయా భూమరాం లాంటిదని తెలుసుకుని ఎప్పుడూ తిరిగి వస్తుందని నమ్మాడు అతని గ్రామం కూడా అతనిని చూసి అదే బాటలో నడవడం మొదలుపెట్టింది ఒకరికి ఒకరు సహాయం చేసే గ్రామంగా మారింది కథ మోరల్ దయ ఎల్లప్పుడూ తిరిగి వస్తుంది మీరు నిస్వార్థంగా ఇతరులకు సహాయం చేసినప్పుడు మీరు ఊహించని సమయంలో మంచి జరిగి ఉంటుంది దయను పంచండి ప్రపంచం మంచి ప్రదేశంగా మారుతుంది